తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శుభకృతనామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. పండుగలు మానవ జీవితంలో ఒక అంతర్భాగం. మానవ నాగరికత ప్రస్థానంలో పండుగల పాత్ర ప్రశంసనీయం. పండుగలు మనుషుల మధ్య అభిమానాలు, ఆప్యాయతలు, అనురాగాలు పెంచడంలో, పంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందులో ప్రముఖమైన పండుగ ఉగాది పండుగ. ఉగాది పండుగ తెలుగు వారికి తొలి పండుగ. ప్రళయం అనంతరం బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు, అంటే ఈరోజు, సృష్టిని ప్రారంభించాడని నారద పురాణం చెబుతుంది. ఉగాదికి సంబంధించి ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణము, కవి సమ్మేళనము, ఓలిగలు ఇవి ప్రత్యేకత. ప్రత్యేకించి ఉగాది పచ్చడికి మరింత ప్రాముఖ్యత ఉంది. ఉగాది పచ్చడిలోని బెల్లం, చింతపండు, పచ్చిమిరప, ఉప్పు, మామిడికాయ, మామిడి ముక్కలు, వేపపూత, ఈ ఆరింటికి ఆరు రుచులకు సంబంధం ఉంది. బెల్లమేమో తీపికి, చింతపండు ఏమో పులుసుకు, పచ్చిమిరప కారానికి, ఉప్పు ఉప్పుకు, మామిడి ముక్కలు ఒగరుకు, వేపపూత చేదుకు, ఈ షడ్రుచులకు ప్రతీకలు ఇవి. మానవ జీవితం సుఖదుఖాల, కష్టసుఖాల, మంచి చెడ్డల సమ్మేళనము అని చెప్పడమే ఉగాది పచ్చడి యొక్క పరమ రహస్యం. ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరం. తెలుగు సంవత్సరాలు 60. అందులో మొదటిది ప్రభవ, చివరిది అక్షయ, మధ్యలో 36వది శుభకృతనామ సంవత్సరం. ఈ పేరులోనే శుభం ఉంది. కాబట్టి నూతన తెలుగు సంవత్సరం శుభకృతనామ సంవత్సరం ప్రజలందరికీ, ప్రత్యేకించి తెలుగు వారందరికీ శుభప్రదం, ఫలప్రదం, జయప్రదం కావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.